మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క వర్తమానమును ఆలకిస్తున్న దైవ బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారు కదండి, అందరూ క్షేమముగా సంతోషంగా ఉన్నారని మేమెంతగానో మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము దేవుని దగ్గర ఎల్లవేళలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి, మీరు అందిస్తున్న సమాచారమును బట్టి మేమెంతగానో దేవుణ్ణి మేము స్తుతిస్తూ ఉన్నాం. యవ్వన పాలి భాగస్థుల పథకంలో చేరండి. యవ్వనస్తులైన దేవుని బిడ్డలారా, ఆయా స్థలాల్లో చదువుకుంటున్న దైవ జనాంగమా, యవనస్తుడా, యవన సహోదరి సహోదరుడా, మీ కొరకు దేవుని సేవకులముగా మేము యవ్వన పాలి భాగస్థుల పథకాన్ని ఆరంభించాము. మీరు మీ అడ్రస్సు, మీ పాస్ ఫోటో వెంటనే మీరు మాకు పంపించిన ఎడల మీ పేరును మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఇంకా మీకు వివరాల కోసం ఈ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. యవనస్తుల క్షేమం కొరకు, మరి ముఖ్యంగా యవనస్తుల క్షేమం కొరకు, యవనస్తుల ఆరోగ్యం కొరకు, వారి యొక్క చదువుల కొరకు, రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు వారికి ఉండాలని, వివాహములు కాని వారి కోసం, సంతానం లేమితో బాధపడుతున్న వారి కోసం, ఉన్నతమైన ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న వారి కోసం మేము ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలను ఆయా స్థలాల నుండి, ఆయా గ్రామాల నుండి చూస్తున్న వారలారా, దేవుని బిడ్డలారా, మేము మీకు అప్లికేషన్ను పంపిస్తాము. యవ్వన పాలి భాగస్థుల పథకం అనే అప్లికేషన్స్ మా దగ్గర ఉన్నవి. ఆ అప్లికేషన్స్ మీకు మేము పంపిస్తూ ఉంటాము. కాబట్టి మీరు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే ఆ యవ్వన పాలి భాగస్థుల పథకములో చేరటానికి కావలసిన అప్లికేషన్స్ అవన్నీ కూడా మీకు మేము అందిస్తూ ఉంటాం. కాబట్టి మీరు వెంటనే వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ, దేవుని బిడ్డలారా, లేకపోతే ఫోన్ చేసి వెంటనే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము సమాచారం ఇస్తాం. మా ఉద్దేశము, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మాకు ఇచ్చిన ఒక గొప్ప సంకల్పం అదనమాట, యవనస్తుల కొరకు. లోకంలో ఎంతమంది యవన బిడ్డలు పాడైపోతున్నారు, పాప శాపాల్లో మగ్గిపోతూ ఉన్నారు, ఉద్యోగాలు లేక ఎంతమంది యవనస్తులు, దేవుని బిడ్డరా, చదివి నెమ్మది లేకపోతూ ఉన్నారు. వారి కొరకు, ఆరోగ్యాల కొరకు, ఉద్యోగాల కొరకు, మంచి మ్యారేజ్ సంబంధాల కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు మాకు ఒక భారాన్ని పెట్టాడు. కాబట్టి ఈ యవన పాలి భాగస్థుల పథకములు చేరండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. వెంటనే ఈ స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఏమండి, మీ అడ్రస్ మాకు చెప్పండి, వెంటనే మేము మీకు యవన పాలి భాగస్థుల అప్లికేషన్ ఫారమ్ను మేము మీకు పంపిస్తూ ఉంటాము. వెంటనే మీరు దాన్ని మరలా మాకు ఫిలప్ చేసి మరలా మా అడ్రస్కు మీరు పంపించినప్పుడు వాటి కొరకు మేము ఎల్లవేళ దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, యవనస్తుల నిమిత్తమే కాదు, చిల్డ్రన్స్ అభివృద్ధి పథకంలో చారుగురు వారు కూడా మీ చంటి పిల్లల భవిష్యత్తు కొరకు, మీ చంటి పిల్లలు దేవుని దయలోను దేవుని భక్తిలోను వారు నానాటికి ముందుకు సాగాలంటే, డెవలప్మెంట్ కావాలి అంటే, దైవ జ్ఞానం వారికి కావాలంటే చిల్డ్రన్స్ అభివృద్ధి పథకంలో చేరండి. దేవుని బిడ్డరా, చిన్న బిడ్డల దగ్గర నుంచి 12 సంవత్సరముల లోపు కలిగిన వారు చిల్డ్రన్స్ అభివృద్ధి పథకంలోనికి వస్తారు. వారి కొరకు మేము విజ్ఞాపన చేయడానికి దేవుడు మా మీద ఒక భారాన్ని పెట్టాడు. కాబట్టి గమనించి, యవనస్తుల పథకము, యవన పాలి భాగస్థుల పథకము, చిల్డ్రన్స్ అభివృద్ధి పథకములో మీ బిడ్డల్ని చేర్పించండి, చేరండి. మాకు అవకాశం ఇవ్వండి వారి కోసం మేము విజ్ఞాపన చేయటానికి. కాబట్టి దేవుని బిడ్డరా, ఈ స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ సమాచారాలు మీరు తెలుసుకోనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పకుండా దీవించబోతున్నాడు. అమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారం మనం నేర్చుకుని ఉన్నాము, దేవుని ఉపదేశము,
దేవుని సువార్తను మీరు గట్టిగా పట్టుకొనుడి అని మనము చదువుకొని ఉన్నాం. ఆ ఉపదేశము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం గత ఆదివారము నేర్చుకొని ఉన్నాము. ఈరోజు ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని ఒక మాట మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకుందాం. నేడు మీరాయన శబ్దమును వినిని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము కొరకు దయగలిగిన మా తండ్రి మహోన్నతుడ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగములో నుండి కొన్ని మాటలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. అయ్యా, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో గొప్ప మేలు అనుభవించినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చదువుబడిన లేఖన భాగంలో దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ 14-15 వచనాల్లో మనం చూస్తే ఆఖరి మాటల్లో ఏముందంటే, మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల. పోయిన వారం చదువుకున్నాం, దేవుని ఉపదేశం అనే సువార్తను నీవు గట్టిగా పట్టుకోవాలని. ఈరోజున సువార్తను మాత్రమే కాదండి, ఆ ఉపదేశాన్ని విన్న మనమందరము కూడా వినుట వలన ఆ వచ్చే విశ్వాసమును మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. హెబ్రీ పత్రికలోనే దేవుడు అంటాడు ఇంకొక చోట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. చదువుదాం అన్నమాట, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాటలను అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూడండి, విశ్వాసమును మనము గట్టిగా పట్టుకోవాలి. ఎందుకయ్యా అంటే, విశ్వాసం ఉంటే మనము దేవునికి ఇష్టులై ఉంటామట. మనము దేవునికి ఇష్టంగా ఉండాలంటే కొబ్బరికాయలు కొట్టి ఊదుబస్తులు ముట్టించి దండం పెట్టుకొని ఫోటోల దగ్గర దండం పెట్టుకుంటే దేవునికి ఇష్టంగా ఉండలేము. మనం దేవునికి ఇష్టమైన విధంగా మనం ఉండాలంటే ఏమండి, తలనీలాలు సమర్పించుకుంటే దేవునికి ఇష్టంగా ఉండలేము. మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే కొండలెక్కి కొండలు దిగితే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేము. దేవునికి మనం ఇష్టలముగా ఉండాలి అంటే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. స్థిరమైన విశ్వాసము కావాలి, కదలని విశ్వాసము కావాలి, బెదరని విశ్వాసము కావాలి. కదలకూడదు, బెదరకూడదు. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. పరిపూర్ణతలోనికి నడిపించబడాలి విశ్వాసములో మనము. విశ్వాసాన్ని అంతము మట్టుకు పట్టుకోమంటున్నాడు భక్తుడు ఇక్కడ. ఎందుకు అంతము మట్టుకు పట్టుకోమంటున్నాడు అంటే, మధ్య మధ్యలో విశ్వాసాన్ని చెరపగలిగిన వాడొకడు ఉన్నాడు. మధ్య మధ్యలో విశ్వాసమునకు పరీక్షలు పెట్టేవాడొకడు ఉన్నాడు. మధ్య మధ్యలో విశ్వాసము అల్ప విశ్వాసము కాటానికి అల్ప విశ్వాసములోనికి తీసుకెళ్లే అపవాదిగాడు ఉంటాడు ఒకడు. వాడు దుష్టుడు, వాడు అపవాది, వాడు నాశన పాత్రుడు. వాడు ఏం చేస్తాడంటే, విశ్వాసములో జీవిస్తున్న వారి కుటుంబాల్లో చిచ్చులు పెట్టి చెలరేగి అల్ప విశ్వాసములకు తీసుకురావాలి. తద్వారా దేవుని వాక్యం నుండి వారి హృదయాలను మళ్లింపచేయాలని దుష్టుడు పరుగులెత్తుతూ ఉంటాడు. అలాంటి దుష్టుడు ఉంటాడండి లోకంలో. ఒక్కోసారి బంధువులు వస్తారు, బంధువులు వచ్చింటారు, అమ్మా ఇంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఇంతగా గుడికి వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు నువ్వు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఏం మేలు చేశాడు దేవుడు నీకు,
ఏ ఉపకారం చేశాడు దేవుడు నీకు? ఏ మేలు నువ్వు చూసావు? నీ ఇంట్లో ఏ కార్యం జరిగింది ఇక్కడ అని చెప్పి విశ్వాసములో నుండి జారిపోగొట్టగలిగిన వారు లోకంలో చాలామంది ఉంటారు. అందుకని దేవుడు అన్నాడు, అంత మట్టుకు పట్టుకో విశ్వాసం. ఎంత మట్టుకట్ట? అంతవరకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఏసైన ఆరాధించావు, ఏం మేలు జరగలేదు, ఆ దగ్గరికి రా, అంతరాలు వేయించుకో, తాయితలు వేయించుకో, మంత్రాలు తెచ్చుకో, ఇంట్లో నిమ్మకాయలు పెట్టుకో, చూడు దేవుడు ఏ కార్యం చేస్తాడో. విశ్వాసమును చెడగొట్టేవారు బయలుదేరతారు ఈ అంచు దినాల్లో, విశ్వాసమును చెరిపేవారు బయలుదేరతారు ఈ అంచు దినాల్లో. నీ విశ్వాసము జారి పోగొట్టుకో మాకు, అంత మట్టుకు విశ్వాసమును పట్టుకో, గట్టిగా చేపట్టుకో. దేవుని దగ్గర విశ్వాసమును దేవునికి ఇచ్చాడు, ఇచ్చిన విశ్వాసాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డలారా. అప్పుడు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నీవు నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. దేవునికి నీవు ఇష్టమైన కుమారుడిగా జీవించగలుగుతావు. ఎప్పుడైతే నీ హృదయం నిండా విశ్వాసము నువ్వు పట్టుకుని ఉంటావో, ఆ విశ్వాసం నీ హృదయములోనికి దూరి నిన్ను జారిపోగొట్టకుండా, పడిపోకుండా, ఒరిగిపోకుండా, నీ ముఖము నేలకు రాకుండా, నీ ముఖమును ఎత్తి అనేకులు ఎదుట నిన్ను గొప్పవారిగా చేసేది విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలుకువగా. చూడండి, విశ్వాసం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. ఏమండి? నీ విశ్వాసం ముందు స్థిరముగా ఉండాలి. నిలకడైన విశ్వాసం నీకు కావాలి. నిలకడైన విశ్వాసం ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతావు. నిలకడైన విశ్వాసం నీకుంటే అపవాది కోట గోడలు కూల్చి వేస్తావు. నీ ద్వారా అద్భుతములు దేవుడు చేస్తాడు. మహోన్నతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ప్రతి అడ్డు ఆటంకమును యేసు నామములో దేవుడు పటాపంచు చేస్తాడు. నీ విశ్వాసము ముందు ఏది నిలవ జాల నీయడు నా దేవుడు. నీ విశ్వాసము బహు స్థిరమైన విశ్వాసముగా ఉండాలి. ఆమేన్. నీ విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము స్థిరమైనదిగా జీవించాలి. నీ విశ్వాసము అంతమటు గట్టిగా చేపట్టుకోవాలి. పడిపోవద్దు, కూలిపోవద్దు. విశ్వాస వీరుడైన యేసయ్య వైపు చూడు. ఆయన వైపు నువ్వు చూస్తే నీ విశ్వాసమును దేవుడు అభివృద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు నువ్వు చూస్తూ ఉంటే నీ విశ్వాసము అభివృద్ధి అయిపోద్ది. నీ విశ్వాసము దీవించబడుతుందా ఉంటుంది. నీ విశ్వాసములో ఎదురు నీకుండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎదురు లేని విశ్వాసిగా నీవు ఉండాలంటే యేసు వైపు నీవు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉండు. నీ విశ్వాసము ద్వారా రోగం పారిపోవాలి. నీ విశ్వాసము ద్వారా నీ ఇంట్లో ఉన్న బంధకాలు తగ్గిపోవాలి. నీ విశ్వాసము ద్వారా అడ్డుగా వచ్చే ప్రతి శోధన పటాపంచలైపోయి మార్గము సరళము చేయబడాలి. ఆమేన్. మార్గము నీకు సక్రమంగా మార్చబడాలి. మార్గము నీకు తెరవబడాలి. నీ మార్గము పరిశుద్ధమైన మార్గముగా ఉండాలంటే స్థిరమైన విశ్వాసము కావాలి. నిద్రమత్తులో మనం ఉన్నామనుకోండి, దొంగోడు వస్తాడు, దోచుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు బంగారమే దోచుకుంటాడు, డబ్బే దోచుకుంటాడు, వస్త్రాలే దోచుకుంటాడు, ఏ దోచుకుంటాడో తెలియదు. అందుకని మనము మత్తులముగా ఉండక మెలకువ కలిగి విశ్వాసమందు మెలకువ, విశ్వాసమందు నిలకడ, విశ్వాసమందు స్థిరులముగా ఉండి వాణిని మనము ఎదిరించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు పత్రికలో దేవుడు చక్కని మాట అంటాడు కదా. చూడండి, ఒక చక్కని మాటను దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మొదటి పేతురు పత్రికను మనము జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయము 9వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించుడి. ప్రజలాడు, హల్లెలూయా. చూడండి, విశ్వాసముందు ఏం కలిగి ఉండాలట? స్థిరంగా ఉండాలట. లోకమందున సహోదరులకు వస్తున్న ఆ శ్రమను చూచి, ఆ కష్టాన్ని చూచి మనం చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, పారిపోకుండా, ఓడిపోకుండా, వాడిపోకుండా
దేవుని బిడ్డారా, మనము స్థిరులై వారిని ఎదిరించాలి. దేంట్లో స్థిరంగా ఉండాలట? విశ్వాసమందు మనము స్థిరులముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసమందు మనము స్థిరులముగా ఉంటే, విశ్వాసమందు మనం మెలకువ కలిగి ఉంటే, విశ్వాసమందు మెలకువతో విశ్వాసమందు స్థిరులై మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మనము ఇష్టలముగా జీవించడమే కాదు కానీ అపవాది కోట గోడలు మనము ఎదిరించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని ఎదిరించాలంటే ఎలా ఎదిరించుతాం అపవాదిని? ఏమండి, కత్తి పట్టుకొని దా దగ్గరికి రా, నేను చంపేస్తా, దా 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 అంటే వాడు వస్తాడా? వాడు అగపడతాడా మనకి? మన ముందుంటే పొడి చేస్తాం వాడిని, కానీ వాడు అగపడతాడా? అగపడ్డవాడు అగపడకుండా పొలాలు పెడతాడు, అగపడకుండా చిచ్చులు పెడతాడు, అగపడకుండా రోగాలు పెడతాడు, అగపడకుండా ఇంట్లో భేదాలు కలిగిస్తాడు, అగపడకుండా సంఘాలు చిచ్చులు పెడతా ఉంటాడు వాడు. వాడు కనపడడు. వాడిని ఎదిరించాలంటే విశ్వాసమందు స్థిరులమై ప్రార్థన అనే ఆయుధముతో వాడిని ఎదిరించాలి. అంతేగాని కత్తి పట్టుకొని, కటార పట్టుకొని, బాణం పట్టుకొని రా వేసేస్తుందంటే వాడు మనకు అగపడడండి దేవుని బిడ్డలారా. అది కాదు, వాక్యమనే ఏమండి ఆ బాణాన్ని పట్టుకొని, వాక్యమనే కత్తిని పట్టుకొని, మోకాల అనుభవం ప్రార్థననే ఖడ్గాన్ని పట్టుకొని వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీద నుంచి పారిపోతాడు. ఎలా ఎదిరించాలి? విశ్వాసమందు స్థిరలముగా ఉండి ఎదిరించాలి. హృదయము నిండా విశ్వాసము, గుండెల నిండా చెదరని విశ్వాసం, కదలని విశ్వాసం, బెదరని విశ్వాసం, చెరిగిపోని, పాడి పాడైపోని స్థిరమైన విశ్వాసమును దేవుడు మనకిచ్చాడు. ఆ విశ్వాసాన్ని చేత పట్టుకో, ఆ విశ్వాసమును ఆయుధం పట్టుకో. 2017 విశ్వాసమును గట్టిగా పట్టుకో. ఎదురు నీకు ఏది నిలిచి ఉండడానికి వీలు లేదు. దేవుడు దాన్ని పటాపంచలు చేస్తాడు. రిఖాబారాల రాష, హల్లెలూయా. దేవుని బిడ్డ, విశ్వాసముందు స్థిరులుగా జీవించు. దైవజనులవా, దైవజనాంగమా, దేవుని సేవకులరా, సంఘములో ఎదురవుతున్న అవమానాలను చూచి, సంఘములో చెలరేగుతున్న సాతానుగాన్ని చూచి, సంఘములో చెలరేగుతున్న అసమాధానం చూచి భయపడిపోతున్నావా? దైవజనుడా, విశ్వాసమును స్థిరంగా ఉండు. నిన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు గొప్పవాడు. నీ ముందు నడుచుతున్నాడు ఆయన, నీ ముందు నడిచే దేవుడు గొప్పవాడు అండి. ఆయన వైపు చూడు దేవుని బిడ్డలారా, ఆయన వైపు నీవు చూడు. నిన్ను పిలిచిన దేవుడి వైపు చూడు, నీ ముందు ఉన్నాడు ఆయన. ఆయన వైపు నువ్వు చూస్తూ ఉన్నంత కాలం భయపడకు, భయపడకు. దైవజనుడా, విశ్వాసులారా, సహోదరులారా, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు గొప్ప దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు గొప్ప దేవుడు అండి. నీలో స్థిరమైన విశ్వాసము నిండుగా కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మమ్మల్ని ఆయా స్థలానికి తీసుకెళ్తున్నాడు. దేవుని వర్తమానం అందించడానికి ఆయా స్థలాలకు మేము వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక్కరోజు కూడా ఏమండి తీరిక లేకుండా ప్రతి రాత్రి ఏదో ఒక స్థలములో దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు మాకు మంచి సమయాన్ని ఇచ్చాడు. యోగ్యతను, ధన్యతను దేవుడు మాకు ఇచ్చాడు. ఎన్నిక లేని మాకు అనేకమైన చోట్ల ప్రతి రాత్రి కూడా దేవుని సువార్తను విరివిగా అందిస్తూ ఉన్నాం. అనేకమైన స్థలములకు వెళ్ళి కష్టమైన, భారమైన, దేవుని బిడ్డరా, దేవుని పని కొరకు వెళ్ళిపోయి దేవుని సువార్తను ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో అనేకమైన దేవుని సేవకులను, సంఘాలను బలపరచి వస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, తీరిక లేకుండా, విరామము లేకుండా విశ్వాసమును గుర్చిన మాటలు, పరలోకమును గుర్చిన మాటలు, శక్తి కలిగిన మాటలు, దైవజనులను, సంఘాలను బలపరిచే శ్రేష్టమైన మాటలు అందిస్తూ దేవుని యొక్క సేవలు మేము ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డరా, ఒకవేళ మీ గ్రామంలోకి రావాలని ఆశ ఉంటే ఫోన్ చేయండి, మేము మీకు సమయాన్ని ఇస్తాము. తప్పనిసరిగా మీ గ్రామంలోకి, మీ సంఘములోనికి వచ్చి మిమ్మల్ని, మీ సంఘాన్ని మేము బలపరిచిపోతాం. దేవుని బిడ్డరా, ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి మేము దీవించబడుతున్నాం మీ వర్తమానం ద్వారా అని చెప్పి చాలామంది ఏమండి మీరు రావటం మా సంఘం ఒక ఉజ్జీవకరంగా అనేకమైన అద్భుతాలు జరిగినాయండి అని చెప్పి చాలామంది దైవజనులు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నాం. మేము ఆ టీవీలో డేట్స్ వేయట్లేదు దేవుని బిడ్డరా. ఏమండి అనేకమైన స్థలంలోకి వెళ్ళిపోయి దేవుని యొక్క మాటలు మేము అందిస్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఎన్నో శోధనలు, వేదనలు ఎదురైనప్పటికీ కూడా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఉన్నాం, ముందుకెళ్తూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజంగా
యేసునందు విశ్వాసం ఉంచు, యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ కుటుంబీకులు రక్షణ పొందుతారు, నీవు నీ కుటుంబీకులు దీవించబడతారు, నీవు నీ ఇంటి వారు ఆనందించబడతారు. విశ్వాసమందు స్థిరులుగా జీవించు దేవుని బిడ్డరా. విశ్వాసమందు స్థిరత్వం లేకపోతే వాక్యము ద్వారా దేవునికి విశ్వాసమును బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో అంతము మట్టుకు పట్టుకో, నీ రా దేవుడు రాకడ పర్యంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకో, తుది శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకో దేవుని బిడ్డరా. ఏమండి, ఎన్ని శ్రమలు వచ్చినా లోకం వైపు చూడకు, యోబును జ్ఞాపకం చేసుకో, విశ్వాస వీరుడైన యోబును జ్ఞాపకం చేసుకో, అబ్రహామును జ్ఞాపకం చేసుకో, విశ్వాస వీరుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డరా. విశ్వాస ముందు స్థిరులుగా ఉండి సాగిపో. యేసయ్యలో మనం సాగిపోయేవారమే కానీ వెనుదిరిగి చూసేవారం కాదు. వెనుదిరిగి చూసే లక్షణం సాతాను లక్షణం దేవుని బిడ్డరా. మనము గురి యొద్దకే పరుగెత్తాలి, మనము ముందున్న వాటి కొరకే పరుగెత్తాలి, కానీ వెనుకున్న వాటి వైపు చూడొద్దు. వెనుదిరిగి చూచావా, లోతు భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది దేవుని బిడ్డరా. వెనుదిరిగి చూడొద్దు, విశ్వాసమందు వెనుదిరిగి చూసే లక్షణము మంచిది కాదండి. శ్రమలేదురైనా ముందుకే వెళ్ళాలి. గొర్రె చూడండి, మేక చూడండి, అది ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ముందుకే వెళ్ళాలి. విశ్వాసములో స్థిరులంగా మనము జీవించి ముందుకెళ్తున్నప్పుడు ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి ఆయన పని ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు ఎన్న తగినవిగా ఎంచాలి. శ్రమలను లెక్క చేయకూడదు, శ్రమలను చూసి భయపడకూడదు, పారిపోకూడదు. స్థిరమైన వారంగా ఏమండి, చదరని వారంగా, కదలని వారంగా దేవుని సేవలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన ఏమండి మనకు విశ్వాస వీరుడిగా ముందున్నాడు. విశ్వాసమును స్థిరులై ఉండాలి, వారిని ఎదిరించాలి మనము. ఏమండి, అల్ప విశ్వాసం ఉండొద్దు. అల్ప విశ్వాసం ఉంటే జారిపోతాం, అల్ప విశ్వాసం ఉంటే అయ్యో మునిగిపోతున్నాను, అయ్యో అంటే ఈ శ్రమలేండి, ఈ బాధలేండి, కష్టాలేండి ప్రభువా. బాగా డబ్బులు ఉన్నప్పుడు ఎంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు, యేసు ఎంత గొప్ప దేవుడు, ఎవ్వరు లేరండి, ఎవరు లేరు, యేసు ఎంత మంచి దేవుడా అంటాం. కొంచెం బాధన కంటే అమ్మ ఏసై లేడండి, ఏసై లేడు, ఏసై లేడు, మమ్మల్ని చూడట్లేదు, మా ప్రార్థనంత ఏమైపోయిందో అంటాను. అది కాదండి స్థిరమైన విశ్వాసం. కష్టాలు వచ్చినా నవ్వుతూనే ఉండాలి, ఆనందం వచ్చినా నవ్వుతూనే ఉండాలి. ఆనందం కలిగినా దేవానికి స్తోత్రం, కష్టం కలిగినా దేవానికి స్తోత్రం. యోబే ఉన్నాడండి, కష్టం వచ్చినా, భార్య దూషించినా, సమస్తమును కోల్పోయిన వాడైనా యోబు ఏమన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళిపోయాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అదేనండి స్థిరమైన విశ్వాసం. ఉన్నప్పుడే స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం అంట. ఏమి లేని ఎప్పుడే, అదే నా విశ్వాసం. అది కాదండి విశ్వాసం అంటే. ఆనందం కలిగినప్పుడు ఉద్యోగం పాటలు పాడి సంతోషించి డ్యాన్సింగ్ వేసి, అది కాదు సంతోషం. శ్రమంలో కూడా ఆనందించాలి, శ్రమంలో కూడా సంతోషించాలి, నాట్యమాడాలి దేవుని బిడ్డలు. దేవుని బిడలు శ్రమను చూసి పారిపోయేవారు కాదు, కృంగిని ఎడల నీవు చాదగాని వాడలాగుతావు. కృంగిపోయే వాళ్ళం కాదు మనం. శ్రమలు కలిగినా సంతోష కీర్తన పాడాలట. ఏమండి, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారండి, కీర్తనలు పాడారట, ఆనందగానాలు పాడారు. ఆమేన్, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆమేన్. చూడండి, ఆనంద గానాలు పాడుతూ దేవుని స్తుతించాలి. శ్రమలు కలిగిన, వేదనలు కలిగిన, నిందలు కలిగిన పారిపోయేవారం, పిరికివారం కాదండి మనము. పిరికివారు అవిశ్వాసులు, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నీవు దేవుని రాజ్యమునకు వారసుడిగా ఉండాలి అంటే నీకున్న విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. ప్రజలాడ హల్లెలూయా. నీకున్న విశ్వాసమును నీవు ఏమండి విడిచిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు విడిచిపెట్టే విశ్వాసం కాదు మనది. మన విశ్వాసము పరలోకానికి చేరాలి.
అబ్రహామట విశ్వాసమును బట్టి పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడట. అదేనండి నిజమైన విశ్వాసం అంటే. మన విశ్వాసము ఆ పట్టణములో చేర్చాలి. మన విశ్వాసము ద్వారా ఆ పునాదులు కలిగిన పట్టణములో మనం ఉండాలి. ఏసయ్య సింహాసనం మీద కూర్చోవాలి. ఏసయ్య రాకడలో మనం ఎత్తబడాలి. ఏసయ్య సింహాసనము మీద మనమందరం కూడా ఆశీనులము కావాలి అంటే నీ విశ్వాసం చదిరిపోవద్దు, నీ విశ్వాసం జారిపోవద్దు, నీ విశ్వాసము ఏ మాత్రం కూడా అల్ప విశ్వాసంగా మారిపోవద్దు. పేతురు అల్ప విశ్వాసంగా ఉండి మునిగిపోతున్నాడు. మునిగిపోయే విశ్వాసం కాదు మనది, కదలని విశ్వాసం, చదలని విశ్వాసం. ఎన్ని శ్రమలైనా రా నేను తట్టుకుంటానని చెప్పి ఆ శ్రమలను పిలిచి ఆహ్వానించి శ్రమలలో విజయ వీరుడిగా ముందుండే విశ్వాసమే మన విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకో. పోయిన వారం మనం చదువుకున్నాం విశ్వార్త అనే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవది ఏమండి, విశ్వాసమును మనము సువార్తను బడిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. రెండవది విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. ఆ విశ్వాసము ద్వారా పరలోకం మనం చేరగలుగుతాం. ఆ విశ్వాసము నీవు నేనందరం ఎన్ని శ్రమలైనా కష్టాలైనా ఆ విశ్వాసములో మనము స్థిరులంగా ఉందుముగాక. ఆ విశ్వాసము శ్రమలో నుంచి మనల్ని విడిపించునుగాక. ఆ విశ్వాసము పరమునకు మనము సిద్ధపరచబడినట్లు చేయునుగాక. ఆ విశ్వాసము దేవునికి ఇష్టమైన వారిగా మనల్ని చేయునుగాక. ఆ విశ్వాసం పట్టుకోనండి, పరలోకానికి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు యేసయ్య. నువ్వు మాట్లాడిన మాటలకే నీకు స్తోత్రాలు. మాకున్న విశ్వాసం మేము అయ్యా విడిచిపెట్టకుండా, మాకున్న విశ్వాసం మేము గట్టిగా పట్టుకొని అంతము మట్టుకు నాయన అయ్యా నీ రాకడ పర్యంతం వరకు సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మాకున్న విశ్వాసమును నీవిచ్చిన ఆ దృఢమైన విశ్వాసమును మేము పోగొట్టుకోకుండా, చెదరగొట్టుకోకుండా, అల్ప విశ్వాసంగా మార్చుకోకుండా మా విశ్వాసపు కార్యాలలో అయా పునరుద్ధాన బలమును మేము చేకూర్చుకొని పరిశుద్ధత కలిగి భక్తి కలిగి విశ్వాసమును మేము ముందడుగు వేయినట్లు సహాయం చేయండి. అయ్యా ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న వారందరినీ కూడా దీవించండి నాయన. 2017వ ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమును పట్టుకొందురుగాక, విశ్వాసములో ముందడుగు వేయుదురుగాక, విశ్వాసము ద్వారా నికిష్టులుగా మార్చబడుదురుగాక, విశ్వాసము ద్వారా పరలోకానికి చేర్చబడుదురుగాక, విశ్వాసము ద్వారా అపవాదిని ఎదిరించుదురుగాక. అలాంటి నూతన విశ్వాసం ప్రతి ఒక్కరూ చేపట్టుకునుదురుగాక. ప్రభువ కార్యాలు జరిగించండి. ఎందరైతే బలహీనులుగా అనారోగ్యముల చేత, సమస్యల చేత, ఇదిగోతని బాధల చేత, రోగముల చేత, ఎంతమంది అప్పులు ఊపుల చేత, సంతానము లేక అయ్యో ఎంతమంది బాధపడుచు ఉన్నారో, అయ్యా నానా విధములైన రోగముల చేత అయ్యా పీడించబడుచున్న వారు ఎంతమంది ఉన్నారు, వారందరికీ విశ్వాసము ద్వారా స్వస్థత అద్భుతాలు జరుగును గాక. ప్రభువా కుటుంబాలన్నింటిలో మేలు చేయండి, మహిమ పొందండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ దీవించబడినట్లుగా మీరే బలపరచమని ఏ సునాములు అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.